Hi viewers, welcome to BHASKARS area. Andaru kuda relax ayyarani anukuntunnanu. Enduku ante TET exams anni kuda ninnatho complete ga ayipoyayi. First TET exams anevi February 21st 2018 na start aithe continuous ga without any break and without rest March 2nd 2018 ante ninnati varaku complete ga TET exams jaragayi alage kontha mandi centers miss aina vallaku ee roju kuda konni chotla exam jarugutundi kaabatti complete ga ninnatike TET exams anevi close aipoyayi ee TET exams jarigina danni batti టోటల్ గా ఎంతమంది హాజరయ్యారు అంటే టెట్ ఎగ్జామ్స్ కి ఆల్మోస్ట్ 92% అంటే 91.94% దాకా అటెండెన్స్ అనేది ఉంది. అంటే ఎంతమంది టెట్ ఎగ్జామ్ కి హాజరయ్యారు అంటే ఆల్మోస్ట్ చాలా మంది ఎగ్జామ్ కి హాజరై రాశారు. అంటే టోటల్ గా ఎంతమంది రాశారు అంటే అంటే అన్ని పేపర్స్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అన్ని కలుపుకొని టోటల్ గా 410,828 మంది టెట్ ఎగ్జామ్స్ రాశారు. మనం టెట్ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయితేనే మనం అనుకున్న గోల్ ని రీచ్ అయినట్టు కాదు. ఇంకా మనకు ముందు మెయిన్ గోల్ ఉంది, అదే బిఎస్సి ఎగ్జామ్. టెట్ లో మనం కంపల్సరీగా క్వాలిఫై అవుతాం. క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సిలో విత్ ఇన్ కట్ ఆఫ్ రేంజ్ లో మన పేరు ఉండడమే మనకు మెయిన్ ఇంపార్టెంట్. టెట్ ఎగ్జామ్ అయిపోయింది కదా అని మనం ఇప్పుడు రిలాక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మీ ప్రిపరేషన్ ని డిఎస్సి కూడా కంటిన్యూ చేయండి. అలా కంటిన్యూ చేస్తేనే మనం కట్ ఆఫ్ అనే దాన్ని రీచ్ అవ్వగలం. తర్వాత నెక్స్ట్ వీడియోస్ లో ఏపీ డిఎస్సి సిలబస్ ఏముంటుంది ఇలాంటి విషయాలని మనం చర్చిద్దాం. నెక్స్ట్ రేపు అనగా March 4th ఏపీ టెట్ కి సంబంధించిన కీని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు March 3rd, రేపు March 4th, కాబట్టి రేపే కీ రావచ్చు. మరి కీ అనేది రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఆల్రెడీ మనం న్యూస్ పేపర్స్ లో ఆఫ్లైన్ రాసినప్పుడు న్యూస్ పేపర్ లో వస్తే మన చేతిలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మనం ఏవి కరెక్ట్ చేసాం ఏమి రాంగ్ చేసాం అనేది మనం చెక్ చేసుకునే వాళ్ళం ఇంతకు ముందు ఆఫ్లైన్ లో. కానీ ఇప్పుడు చాలా మందికి ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడే చాలా డౌట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఆ డౌట్స్ అన్ని మీకు ఇప్పుడు క్లియర్ అయిపోయాయి, ఎందుకు ఆన్లైన్ లో ఎగ్జామ్ రాశారు కాబట్టి. నెక్స్ట్ కీ అనేది ఏ విధంగా మనం ఆన్లైన్ లో చూసుకోవాలి? ఇప్పుడు మనం రాసిన ఎగ్జామ్ ఆన్లైన్ లో కాబట్టి కీ కూడా మనం ఆన్లైన్ లోనే చూసుకోవాలి. ఏ విధంగా మనం కీని ఆన్లైన్ లో చూసుకోవాలి అనే దానికి సంబంధించిన వీడియోను కూడా నేను ఈ రోజు నైట్ కానీ లేదా రేపు కానీ అప్లోడ్ చేస్తాను. దాన్ని చూస్తే మీరు కీ ఎలా చూసుకోవాలి అనేది కూడా మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఎనీవే టోటల్ గా ఏపీ టెట్ మనం రాసిన దానికి సంబంధించిన కీ అయితే రేపు వస్తుంది. ఆ కీ చూసుకుంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో తెలిసిపోతుంది. మనకి రిజల్ట్ రాకముందే మనం ఆల్మోస్ట్ క్వాలిఫై కాదా అనే విషయం కూడా మనకి తెలిసిపోతుంది. ఆల్రెడీ మీకు తెలుసు కదా ఎస్సీ ఎస్టీ అయితే టెట్ లో 60 మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళైతే 75 మార్క్స్ రావాలి, ఓసీ వాళ్ళైతే 150కి 90 మార్క్స్ రావాలి. అంటే ఈ మార్క్స్ ని మనం రీచ్ అయితేనే ఏపీ టెట్ లో క్వాలిఫై అయినట్టు. కానీ మనం క్వాలిఫై కోసం కాకోకుండా ఎక్కువ స్కోర్ చేయడానికే ప్రయత్నించాలి. ఎనీవే రేపు కీ వస్తే మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మనకు తెలుస్తుంది. తర్వాత కీని ఎలా చూసుకోవాలనే దానికి సంబంధించిన వీడియోని కూడా నేను చేయబోతున్నాను. తర్వాత భాస్కర్స్ ఏరియాకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.